టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అనిల్ రావిపూడిల కాంబినేషన్ లో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు సినిమా బాక్సాఫీస్ దగ్గర ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచి భారీ పోటీని కూడా తట్టుకొని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా మహేష్ బాబు కెరీర్ లో నెంబర్ 1 గా అలాగే టాలీవుడ్ టాప్ షేర్ సాధించిన మూవీస్ లో ఒకటిగా సెన్సేషనల్ రికార్డులను క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. తర్వాత టెలివిజన్ లో టెలికాస్ట్ అయినప్పుడు సాలిడ్ రేటింగ్లను సొంతం చేసుకుని రికార్డులను క్రియేట్ చేసిన ఈ సినిమా మహేష్ బాబు కెరీర్ లో స్పెషల్ మూవీగా నిలిచింది. ఇక ఇప్పుడు మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా మొదలు పెట్టే పనిలో ఉండగా సరిలేరు నీకెవ్వరు సినిమా తమిళనాడులో దుమ్ము లేపడానికి సిద్ధమవుతుంది. ఆల్మోస్ట్ 8 నెలలు మూసేసిన థియేటర్స్ ని రీసెంట్ గా అక్కడ రీఓపెన్ చేయగా కొత్త సినిమాలను రిలీజ్ చేయగా వాటి పర్ఫార్మెన్స్ పర్వాలేదు అనిపించే విధంగా ఉండగా ఇక ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించడానికి మంచి మంచి ఆప్షన్స్ ఉండాలని కొత్త సినిమాలనే ఎక్కువగా రిలీజ్ చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాను అక్కడ డబ్ చేసి 20వ తారీఖున భారీగా రిలీజ్ చేశారు. తమిళనాడులో థియేటర్ సంఖ్య తక్కువే అని చెప్పవచ్చు. అక్కడ 2 కొత్త సినిమాల కోసం 550 థియేటర్స్ వరకు హోల్డ్ చేయగా సరిలేరు నీకెవ్వరు తమిళ డబ్బింగ్ వర్షన్ కోసం 220 థియేటర్స్ లో భారీ లెవెల్లో సినిమాను రిలీజ్ చేశారు. ఇన్నేసి థియేటర్స్ లో రిలీజ్ అంటే గొప్ప విషయం అనే చెప్పాలి. అక్కడ మహేష్ బాబుకు మంచి క్రేజ్ ఉన్న నేపథ్యంలో సినిమాను చూడడానికి ఆడియన్స్ ఎంతవరకు వస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుంది, మొదటి రోజు ఎంతవరకు కలెక్షన్లను సినిమా సొంతం చేసుకుంటుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.